కృష్ణ జీకేటీవి ఈరోజు వచ్చేసి అమెరికా తెలుగు అసోసియేషన్ మొట్టమొదటి ఆర్గనైజేషన్ యుఎస్లో స్టార్ట్ అయింది. సో ఇన్ని సంవత్సరాలుగా దీన్ని వచ్చేసి ఇంకా ఒడిదుడుకులు ఎన్ని ఉండినా కూడా ఇంకా ముందుకు నెట్టుకొచ్చేసి ఇప్పుడు వచ్చేసి ప్రెసిడెంట్ ఎలక్ట్గా పరమేష్ భీమిరెడ్డి గారు 20 సంవత్సరాలు దీనికోసం కృషి చేశారు. ఎన్నో కీలక బాధ్యతలు పోషించి ఈరోజు వచ్చేసి ప్రెసిడెంట్ ఎలక్ట్గా అయ్యారనమాట. సో దీని గురించి వచ్చేసి తెలుగు ప్రజలందరూ చాలా గర్విస్తున్నారు. సో అతను చేసిన సేవల గురించి మనం చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఉన్నాయి. సో అతను వచ్చేసి లైక్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ప్రణాళిక ఎలా ఉంటుంది, అతను ఆధ్వర్యంలో దీన్ని ఎలా తీసుకెళ్తున్నారు అనే విషయ వివరాలని మనం కొంచెం తెలుసుకుందాం. సో పరమేష్ గారు, కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ యూనో లైక్ నో వాట్ ఎగ్జాక్ట్లీ లైక్ నో లైక్ మీ ఆధ్వర్యంలో ఇది ఎలా జరగబోతుంది? ఎందుకంటే 20 ఏళ్ళ మీ సుదీర్ఘ చరిత్రలో దీన్ని ఎన్నో ఎన్నిట్లో చూశారు, ఎన్నో ఒడిదుడుకులు చూశారు, ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వహించారు. కెన్ యూ బ్రీఫ్? Gopi garu, thank you for coming here and giving an opportunity for us to express ourselves and what we stand for and what we are doing. And yes, meer cheppinatluga I started the ee country ki 1991 lo vachanu. Vachin tarvata student ga unnapude first major telugu conference mana Westchester lo American Telugu Association jarigindi. Andulo I started as a volunteer. Since then, అప్పుడు అంటే ఇంకా మనలో వాళ్ళు చాలా తక్కువ కదా, అప్పటి నుంచి కూడా ఒక రకమైన ఒక రిలేషన్ ఏర్పడ్డది అనుకున్నా అండ్ ఎమోషనల్ బాండింగ్ విత్ ద ఆర్గనైజేషన్. ఎప్పటి నుంచి కూడా స్టిల్ అంటే స్టూడెంట్స్ ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి వీఆర్ పార్ట్ ఆఫ్ దాట్. బట్ అంటే స్టూడెంట్గా మన సెటిల్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని రోజులు మనము ఆల్వేస్ అంటే పార్టిసిపేటింగ్ ఇన్ ఏటీఏ, వీఆర్ పార్ట్ ఆఫ్ ఏటీఏ, బట్ వీ డింట్ ప్లే ఎనీ లీడర్షిప్ రోల్. బట్ లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ యూనో రిగరస్లీ. అండ్ ఎస్, వీ హ్యావ్ సీన్ మెనీ ఇవన్నీ కూడా ఏంటివి యాజ్ అ ఆర్గనైజేషన్ హౌ ఇట్ ఇస్ గ్రోయింగ్ అండ్ హౌ ఇట్ ఇస్ యూనో దేర్ ఆర్ మెనీ జనాభా పెరిగే కొద్దిగా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ ఆలోచన విధానాలు కానీ ఇవన్నీ కూడా చాలా చేంజ్ అవుతున్నాయి. అట్లా కూడా మన ఆర్గనైజేషన్లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది అదే చేశారు. కొన్ని దీని ద్వారా వేరే ఐడియాస్ ఉన్న కొత్త ఆర్గనైజేషన్స్ కూడా ఫామ్ అయ్యాయి. వీఆర్ గ్లాడ్ దట్ యూనో దే వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్, దే డిడ్ దాట్ అండ్ అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్. అండ్ వాళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ మనం అంటే యూనిక్ ప్రోగ్రామ్స్ చేద్దామని వస్తున్నారు. అంటే ఆ పాయింట్లో ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి లైక్ తెలుగు వాళ్ళు ముందు వచ్చేసి లైక్ డివైడ్ అవుతుంటారు, సమ్ యుగో ఇష్యూస్ ఉన్నాయి, సో దానిలో డివైడ్ అయిపోయేసి ఇప్పుడు ఇవన్నీ కలిసి చేయడం అనేది, సో అది వచ్చి కత్తి మీద సాము లాంటిది అంటారా, లేకుంటే ఇప్పుడు వచ్చేసి లైక్ యూ ఆల్రెడీ హ్యావ్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ డెఫినెట్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ యూనో లైక్ నో తెలుగు కమ్యూనిటీ, బట్ హౌ డూ యూ ఫీల్ దట్ నో లైక్ నో లైక్ మీరు వచ్చేసి లైక్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ ప్రెసిడెంట్, ఇప్పుడు వచ్చేసి ఇట్స్ నాట్ లైక్ ఎర్లియర్ వేర్ లైక్ నో లైక్ ఓన్లీ ఆటా ప్రెసిడెంట్, యూ నీడ్ టు వర్క్ విత్ అదర్స్ ఆల్సో, రైట్? సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? నేను చెప్పినట్లుగా అంటే కొన్ని ఐడియాస్ డిఫరెంట్ ఉండి యాజ్ వేరే ఆర్గనైజేషన్స్ పెట్టడం జరిగింది. బట్ దే గ్రాడ్యుయేటెడ్, ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి పిహెచ్డి తీసుకొని పోస్ట్ డాక్ లెవెల్లో ఉన్నారు అందరు కూడా. మంచి చెడు ఏందనేది అందరికీ తెలుసు. సో మనం తప్పకుండా మంచి చేయాలి అని అందరు కలిసికట్టుగా ఇవి చేయాలి. ఇక ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, బిట్వీన్ పీపుల్ కానీ ఇవన్నీ కానీ, అవన్నీ స్మాలర్ థింగ్స్ నాట్ టు బీ మనం అడ్రస్ చేయాల్సినంత సీన్ లేదు. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. వీ నో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్, హౌ ఇట్ వర్క్స్, సో దట్ వీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ వెరీ గుడ్ కన్వెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకల్ ప్రోగ్రామ్స్ ఆల్సో వీ నో ఓకే అండ్ చేయడం జరుగుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ మై మైండ్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ గుడ్ ప్రోగ్రామ్. అండ్ మనం ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్కు కొద్దిగా మనం డైవర్ట్ అయినట్టుంది ఫస్ట్ క్వశ్చన్కు. అండ్ మనం అంటే నేను 20 ఇయర్స్ నుంచి ఇందులో అసోసియేట్ అయి ఉన్నా, ఏ రోజు కూడా ఏదో ప్రెసిడెంట్ అది కావాలి ఇది కావాలన్న దా కోరిక కోసం ఎప్పుడు పనిచేయలేదు. ప్యాషన్తోనో యాజ్ అ వాలంటీర్ వర్క్ యూనో పొజిషన్ మైట్ బి డిఫరెంట్ బట్ ఆల్వేస్ ద సేమ్ ప్యాషన్ సేమ్ నుంచి చేయడం వర్క్ చేయడం జరిగింది. సిమిలర్గా ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చేది అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది ఆపర్చునిటీ అనేది, అంటే ఇప్పుడు నేను ఇది కావాలని అది చేస్తే కొద్దిగా కష్టమవుతుంది కానీ బట్ ఏది లేకుండా చేసి డెఫినెట్లీ ఎవ్రీబడి గెట్ సంబడి హ్యాస్ టు ఫిల్ ద పొజిషన్, రైట్? అంటే సందేశం ఏంటంటే కష్టపడితే ఆటోమేటిక్గా అదే వస్తుంది కానీ దానికోసం అని కాకుండా ఉంటే బెటర్ అంటారు.
Yeah, definitely. You know, if you really want to serve, you have your, yeah, you work hard, and at a certain point, you have your chance too. And don't stick to, you know, neni ipde kavala lekapothe ledu anedante, just stick with that. Just be patient. You definitely will become, okay, really you want to. But many people who work hard, you know, it is a very loss of commitment. It is not a joke, okay? చాలా మంది కారు, చాలా మంది ఎంతో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. యూనో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఆబ్వియస్లీ కొద్ది ఎక్కువ ఫ్యూ పీపుల్ ఉంటారు కాబట్టి ఒక్కరిని ఎన్నుకునేది ఉంటుంది కాబట్టి జస్ట్ యూనో టేక్ ద టైమ్ అండ్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ యూనో ఒక ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ ఉంటుంది, అలాంటివి జరుగుతుంటాయి అన్నట్లు. సో ద పాయింట్ ఈస్ ఐ నెవర్ వర్క్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్ బట్ యాజ్ ఎ వాలంటీర్ ఐ వర్క్ ప్యాషనెట్లీ ఫర్ ద ఆర్గనైజేషన్. జస్ట్ ఐ వాంటెడ్ టు మేక్ ద పాయింట్ క్లియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేష్ గారు. సో లెట్స్ విష్ గుడ్ లక్ టు పరమేష్ గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్. సో అలానే మనకు వచ్చేసి భగవాన్ రెడ్డి పింగళ్ ఫ్రమ్ పార్సిపెన్నీ గారు ఉన్నారన్నమాట. సో లైక్ ఎక్స్ కోఆర్డినేటర్గా మీరు చేశారు. సో క్యాన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అండి. ఫస్ట్ ఐ వాంట్ కంగ్రాచులేట్ మిస్టర్ పరమేష్ భీమరెడ్డి గారు. పరమేష్ భీమరెడ్డి గారు చాలా రోజుల నుండి, నేను కూడా ఈ దేశం 1989లో వచ్చాను. నేను వచ్చినప్పుడు 1990లో తానా నుండి ఆట స్టార్ట్ అయ్యేది. మా బ్రదర్ ఇన్ లా ఆల్సో వెరీ యాక్టివ్ ఇన్ ఆట ఇన్ కనెక్టికట్. పరమేష్ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ ఈజ్ వెరీ యాక్టివ్. నేను ఆల్వేస్ ఐ అప్రిషియేట్ హీమ్. అంటే ఇక్కడ మనకు ఎన్నో ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అది ఇదని. ఎనీ ఆటకు ఏ ఆర్గనైజేషన్ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అతడు డెలివర్ నుంచి ఇక్కడికి రావడం నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. నాకు ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంటుంది పరమేష్ చేసే అది. అండ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ ఈజ్ రియలీ గ్రేట్ థింగ్ దే మేడ్ హిమ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ టు ద ఆట. అండ్ నేను కూడా ఇంతకుముందు ఆటకు న్యూజెర్సీ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. పరమేష్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత నాకు కూడా ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ ఆట. అండ్ ఆట ఈజ్ ఎ ఓల్డ్ ఆర్గనైజేషన్, ఆట ఈజ్ ఎ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నాకు ఆటలో చాలామంది మన ప్రెసిడెంట్ సుధాకర్ పర్కారి కానీ, నారాయణ పిర్లమర్ల కానీ, వాళ్ళు నా యొక్క లైక్ ఎలా అంటే నాకు ఒక రోల్ మోడల్ లాగా. ఆటలో ఏంటంటే చాలామంది ఒక సేవాభావంతో పనిచేసే వాళ్ళే ఉంటారు. అలాగనే కొత్త ఆర్గనైజేషన్స్ కూడా వచ్చినాయి. ఈజ్ వెరీ నైస్. ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ నీడ్ టు హెల్ప్ టు ద పీపుల్ అండ్ ఈజ్ ఆట ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజేషన్. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ ఆట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భగవాన్ గారు చాలా చక్కటి సందేశం మెసేజ్ పాస్ చేశారు. మనకు వచ్చేసి లైక్ వేణు సంకినేటి గారు. సో లైక్ ఈరోజు వచ్చేసి మీరు వచ్చేసి లైక్ మీ ఈ రీసెంట్ దీనిలో కొత్త బాధ్యతలు చేపట్టారు, ఎలా ఉందండి? హౌ డూ యూ ఫీల్ అబౌట్? ఐ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ ఆట ఆర్గనైజేషన్. ఐ ఆల్సో కేమ్ లాంగ్ టైమ్ బ్యాక్ ఇన్ 1992. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ జాయింట్ సెక్రటరీ ఫర్ ఆట ఆర్గనైజేషన్. Today, you know, we have a good news for Telugu community. Today we had a reception for elected leaders from other Telugu associations, NATA, TATA, ATA. Shubhavartha Telugu prekshakulaku endi ante, coming convention, all three organizations came forward, going to do together. It is going to be a big event. Antakanna andaru united ga aikamatyam ga kalsi oka seva దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. దిస్ ఈజ్ అ గుడ్ థింగ్ ఫర్ అవర్ కమ్యూనిటీ. యూనో ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ సక్సెస్. వీ ఆల్సో నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాణి గారు, చక్కగా చెప్పారు. సో మనకు వచ్చేసి రవి తోట గారు ఉన్నారు. సో ఇతను వచ్చేసి కమ్యూనిటీ లీడర్ అని కాకుండా ఎన్నో సంఘ సేవలు చేసేసి తనకంటూ ఒక ప్రత్యేకత వచ్చేసి ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో అతను వచ్చి ఒక రోల్ మోడల్ కలిగించున్నారు. సో మీ సేవాభావాలు ఎన్నో చేశారు కదండి. సో లైక్ ఈరోజు ఆటలో లైక్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆటలో పరమేష్ భీమరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. ఐ కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఈరోజు చాలా ఫంక్షన్ బాగా జరిగింది. మనము గద్వాల జిల్లాలో గట్టు అనే మండలిని ఆట వాళ్ళు దత్త తీసుకున్నారు. అందులో పిల్లలకి స్కూళ్ళల్లో టాయిలెట్స్ కట్టడము, తర్వాత వాళ్ళను డెవలప్ చేయడం కోసము. తెలంగాణలో 35% అక్షరాస్యత ఉన్న మండలాన్ని డిసైడ్ చేసి ఆట వాళ్ళు దాన్ని దత్త తీసుకోవడము చాలా అభినందనీయము. దాంట్లో నా వైపు నుండి $1,000 ఇస్తున్నా. కనీసం ఒక స్కూల్లో అన్న ఒక 2-3 టాయిలెట్స్ అన్న కట్టి అమ్మాయిలకి ఎస్పెషల్గా వాళ్ళను ఎంకరేజ్ చేసి పిల్లలను చదివించడం కోసము ఆట చేసే ప్రయత్నంలో మేము కూడా భాగ్యశములమై నేను కూడా $1,000 ఇస్తున్నా ఈరోజు. తర్వాత ఆట కూడా $100,000 $100,000 ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తుంది. ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ వాంట్ టు వర్క్ నౌ టు ఇండియా యాజ్ ఏ ఎన్ఆర్ఐస్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు బీ హియర్ అండ్ వీ వాంట్ టు హెల్ప్ నో టు సమ్ ఎక్స్టెంట్
to the parts, any part of the country, but especially Telangana, and thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రజాసేవ కోసం మీరు చేసిన తయారీ చాలా అప్రిషియేటెడ్ అండి. సో మనకు వచ్చేసి అలానే మనకు విలాస్ జంబుల లైక్ ఉన్నారు. సో రీజనల్ కోఆర్డినేటర్గా మీరు ఎలెక్ట్ అయ్యారు. సో క్యాన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ హౌ డూ యూ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ అండి? నమస్కారం అండి, నా పేరు విలాస్ రెడ్డి. ఆటాకి రీజనల్ కోఆర్డినేటర్గా ఎన్నికైనందుకు పరమేశ్వర్ రెడ్డి భీమరెడ్డి గారికి మరియు ఆట సభ్యులందరికీ ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందులో ఎన్నుకోవడం అనే దానికంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి ఇవ్వడం అనేది సో సమాజంలో ఇంకా సేవ చేయడానికి రెస్పాన్సిబిలిటీ పెరిగిందని అనుకుంటున్నాను. ఇంతమందికి యాక్టివ్గా వాలంటీర్గా ఉండేది, ఇప్పుడు న్యూజెర్సీలో రీజనల్ కోఆర్డినేటర్గా ఇవ్వడం, తర్వాత సేవ చేయాలన్నది ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టు రవీంద్ర తోట గారు మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది ఎలాంటి సేవ చేయాలి సమాజంలో అని చెప్పేసి బ్యాక్ టు హోమ్ అంటే ఇండియాలో ఏమి ఇవ్వచ్చు అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. చాలామంది డొనేట్ చేయడము, ఇప్పుడే చెప్పినట్టు రవీంద్ర తోట గారు $1,000, శరత్ వేమల గారు, మిగతా వాళ్ళందరూ డొనేట్ చేయడం జరిగింది. సో దీంట్లో మోర్ రెస్పాన్సిబిలిటీ. ఈ మధ్యలోనే ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా నేత్ర చికిత్సలు అంటే కళ్ళద్దాలు ప్రొవైడ్ చేయడం లాంటివి కూడా అంటే ఎన్ఆర్ఐలు ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిటీ సేవ చేయడానికి, తర్వాత బ్యాక్ టు హోమ్ ఇండియాలో ఉన్నవారికి కూడా హెల్ప్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. సో చాలామందిని ఇంకా రికగ్నైజ్ చేసి వాళ్ళ ఊరికి వాళ్ళ గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అన్నదే ఇక్కడ ఎన్ఆర్ఐల తాపత్రయం. ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ సేవ చేయడంలోనే ఆత్మతృప్తి ఉంటుంది, అది ఆటలో ముఖ్యంగా ఉంటుంది. ఆట యొక్క ఉద్దేశం కూడా అదే. ఇక్కడ తెలుగువారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా సేవ చేయడము. ఈ మధ్యలోనే ఇమ్మిగ్రేషన్ లాంటివి లాయర్స్ తోటి వెబినార్ పెట్టారు, దానికి కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. ఈ కొత్త టీము ఎన్నుకోవడము, కొత్త వారిని అప్రిషియేట్ చేయడము, ఈరోజు పరమేశ్వర్ రెడ్డి భీమ్ గారు ఎలెక్ట్ అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ March 12 ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్ డే మామూలుగా March 8 ఉంటుంది, కానీ ఇక్కడ అమెరికాలో వీకెండ్ జరుపుకోవడం కోసం March 12 రోజు దానికి ముఖ్య అతిథిగా కాన్సులేట్ జనరల్ రేవా గంగోపాధ్యాయ్ గారు రావడము రాబోతున్నారు. తర్వాత ఎయిర్ ఇండియా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వందన గారు కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ ఆటకు ఇన్వైట్ చేయడం వల్ల మహిళా శక్తిని కూడా సామర్థ్యం చూపించడానికి, దాంట్లో అమెరికా తెలుగు అసోసియేషన్ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కమ్యూనిటీ ఆర్గనైజేషన్ బాగా చేస్తుంది. థ్యాంక్ యూ GKTV, థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్, వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చక్కటి సేవాభావంతో చెప్పారు. ఈరోజు వచ్చి ముఖ్యంగా వచ్చి పరమేశ్ భీమరెడ్డి గారు ఎలక్ట్ అయ్యేందుకు ప్లస్ వచ్చి కొత్త కమిటీ కోసం వీళ్ళు వచ్చేసి వెల్కమ్ చేస్తూ ఈ భారీ ఎత్తున పార్టీ చేసేసి సో చెప్పారు మన భగవాన్ రెడ్డి గారు. హీ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. వి రియల్లీ అప్రిషియేట్ GKTV CEO గోపి గారు, అలాగనే GKTV సిబ్బందికి ఆటా తరపున మా యొక్క కృతజ్ఞతలు. ఈజ్ వెరీ గ్రేట్ థింగ్, వీఆర్ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాడ్. ఇంకొకటి, మా టీంలో రీజనల్ కోఆర్డినేటర్గా ఎన్నికైనటువంటి రవీందర్ గూడూరు గారు, నా పేరు విలాస్ రెడ్డి, తర్వాత ప్రశాంత్ గారు, ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ దర్గుల అండ్ వేణి సంకినేని గారు ఇక్కడ కోఆర్డినేట్ చేయడం జరిగింది. పరమేశ్ భీమరెడ్డి గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాము. మా రీజనల్ కోఆర్డినేటర్ రవీందర్ గూడూరు గారు ఉన్నారు, వారితో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ రవీంద్ర గూడు గారు. సో లైక్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద న్యూలీ ఎలెక్టెడ్ పొజిషన్? థ్యాంక్స్ అండి, ఇట్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఐ థ్యాంక్ ఆటా టీమ్ టు, and this was a nice organizing, and a lot of people came, like more than 100 people came from the media, as well as we thank everyone. And thank you, thanks for from ATA, from New Jersey team, we thank ATA, NATA, TATA, everyone, and thank you for everyone. And it's a nice, actually president elect is Paramesh, and we thank him very much. Thanks sir. Thank you very much and thanks a lot. Ee roju chesi manaku anni partyla nunchi ee roju chesi like no TATA, NATA, ATA mugguru kalipi. సో నెక్స్ట్ ఇయర్ చేయబోయే కార్యక్రమం కోసం వీళ్ళు వచ్చేసి ఇప్పటి నుంచే కలిసి చేస్తున్నందుకు ఇది చాలా ఆనందంగా ఉంది తెలుగు వాళ్ళకంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గోపికృష్ణ, GKTV, న్యూజెర్సీ. He's going to continue to support everybody, and not only that, he introduced a lot of new people under his leadership. A lot of new people grew, and you know, helping the community and helping the ATA as well. So, and also I would like to introduce our NJ ATA team. First, I'll start with our regional coordinator, Ravinder Gurupati, Vilas Jambula. Sorry, Ravinder Godur, and Prashant Bhushanagari,
అలాగే వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ఎంజే ఆట ట్రస్టీస్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్. శరత్ వేముల, రఘు అండ్ విజయ్ కుందూర్, సురేష్ జిల్లా, మహిధర్ సన్నపరెడ్డి, రా చిల్ముల, వినోద్ కోడూరు, రవి పట్లోల, జయంతి గారు, అండ్ ఐఎమ్ మిస్సింగ్ ప్లేస్ ఫ్రమ్ ఎంజే, ప్లీజ్ కమ్ బాయ్, శ్రీకాంత్ గుడిపాటి, వినోద్ కోడూరు, వెంకట్ మారం, నారాయణ పిర్లమల్ల గారు, రవి పట్లోల రామరెడ్డి గారు. ఇఫ్ ఐ మిస్ ఎనీబడి ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. సో రమేష్ బాగండి, ఈజ్ ఆల్సో ఈజ్ ద పబ్లిసిటీ చైర్. సారీ సారీ ఇందిరా గారు యాజ్ వెల్, ప్రదీష్ సువర్ణ, లక్ష్మణ్ అనుగోల్, అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ జిన్నా గారు, సుధాకర్ పెరికార్ గారు, విజయ్ విజయ్ గంగుల గారు, బల్వంత్ బల్వంత్ కొమిడి గారు, our past trustee and today hosting your event here, Srikant Gudipadi. Srikant veru iga never nilavadiga yana ala adha trust ikkada mana jeyachala never nilavadiga finally ఈస్ట్ కోస్ట్ టీమ్ అను తిరుమల్ అండ్ సత్య పెద్దిరెడ్డి పెన్సిల్వేనియా, ప్రశాంత్ గుర్గుంట్ల కిరణాల, ప్లీజ్ జాయిన్ అస్. సార్ అమర్ బోజా ఫ్రమ్ ఈసి, అమర్ సుధాకర్ పెరికార్ గారు. Now I take this opportunity to recognize our elected president Mr. Paramesh Bhim Reddy. So we want to felicitate him, we want to recognize and congratulate him. So I want Vila Jamula to take a picture and Sudhakar Perikar garu, I want to facilitate Paramesh Bhim Reddy అండ్ రాజేంద్ర జిన్నా గారు. ఎప్పుడు బండి వాళ్ళకి మేము ఎప్పుడు సార్ వాళ్ళు చెప్తుంటే వై నాట్ వి దిస్ టైం ఫర్ అస్.
So I would request Jinnah garu and also, we want to take this opportunity. We never had a chance, and we also want to recognize our past presidents. They really did a wonderful job, and under his leadership, we celebrated our silver jubilee. And Jinnah gari leadership lo memu Atlanta conference kuda chesamu. So now I want I request Dargula Srinivas. Shalva the same Shalva Dr. Vasanta garu wearing all the glorious good. What about that, huh? Now I request Sharad Vemula to felicitate Dr. Jinnah garu as well. I give the floor to Parmesh to say a few words to our other Telugu organizations, Nata and Tata, whom we are going to organize a grand convention in 2018 in Philadelphia. Now I request Rajeshwar Ganasamy, Nata President, Raghav Reddy Goshala, Nata President-elect, and also request Tata Ramesh Chandra, Board of Trustee Nata, Tata Santosh Pathur, Dhanra Sheri, and Dwarak Varanasi. Dwarak Varanasi, Nata. If you miss anybody from Nata and Tata, please come over. Go to them. Nata Nundi, all office bearers. Hari, Nata Hari. Hari Velpula. GKTV. And I also thank every ATA donors, Narayan Birla Marla, Murli Chintalapani, Mohan Reddy, Pradeep, Vijay Gangula, Ajay Reddy, Rajesh, Mahinder Alluri, Suresh, Srikanth Reddy, all the way came from Connecticut. And I also thank everybody, Nagarjuna Tota and Sridhar Gudala from Philadelphia, Venkat Marpadga, Ravi Tota, Ravindar Tota, Lakshman Enugu from New York TDF, Anugu.
శ్రవణ్ పోరెడ్డి టీడీఎఫ్ ట్రస్టీ, మురళీ చింతల పాణి టీడీఎఫ్ పాస్ట్ ప్రెసిడెంట్, రాజశీలం టీడీఎఫ్ ట్రస్టీ, లక్ష్మణ్ ఆనగు ప్లీజ్. లక్ష్మణ్ ఆనగు టీడీఎఫ్ వైస్ ప్రెసిడెంట్, కిరణ్ ఆలం ఆట now I request 2019 Telugu conference convention Philadelphia lo jaragabothunna sandarbhamga all Telugu associations kalisi jaragabothunna ee sandarbhamga Rajeshwar Gangasani nata president garu oka rendu nimishalu aa tarvata Raghav Ghoshal. Thank you Sharad. Thank you all Nata excellent team. First of all, I would like to congratulate Parmesh Bimredi, being a president-elect. You know, I've been with him, I don't know, 20 years, 25 years. And it's a pleasure being a president-elect for the ATA. And same token, for Swagat Parakari, relieving from the president, for he did a good job for a long time, you know, 26 years, he did a good job. And being from New Jersey, and I worked with them a long time. And it's a pleasure to have here. And Mukhya Gidane Maa Nata President Elect Raghavati Gariki Kandrati Jesu, all new board members and same ATA new board members of Darkira. This is a very important thing, the first thing in American history la, for all three organizations combined a mega convention we are doing in Philadelphia. Under all national leaders, especially Dr. Prem Reddy Garu, Hanumanth Reddy Garu, Malana, Walla Adhwaryamlo, rest of the team, all the teams. And we're trying to make one board meeting, combine all organizations board meeting. That from that day, we'll kick off the start for the convention. And really, I'm very happy being New Jersey, 2008 convention in Shamo. Ippudu, ఈ మూడు ఆర్గనైజేషన్ చేస్తున్న కూడా ఐఎమ్ ఫీలింగ్ సేమ్ ఫీలింగ్ నాకు వెరీ ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ. ఐ ఆల్సో రిక్వెస్ట్ ఆటా గ్రాండ్ ట్రెజరర్ శ్రీనివాస్ దరుగుల ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. అండ్ ఐ ఆల్సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అగైన్ అవర్ ఫ్రెండ్ వేణు సంకినేని జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఆటా. And I request Raghav to speak about. And I also request Ramesh Chandra Tata, please be here. Sir, good evening everybody. First of all, I want to congratulate Parmesh Bimredi Garu for being elected as ATA President. And also congratulate on behalf of ATA, Raghav Reddy Ghoshala, who elected as the President-elect NATA. Adhe Vidhanga, ATA leaders andariki, ATA mitrulu andariki, NATA mitrulu andariki, TATA mitrulu andariki, naa namaskaram telichestunnanu. Manamandaram ikkada kalavadam chaala santoshanga undi. Mukhyanga endante 2018 లో ఫిలడెల్ఫియాలో జరుగుతున్న కన్వెన్షన్ ని మనందరం కలిసి చేయాలనుకోవడం, మనందరం ఇక్కడ కలవడం ముందుగా చాలా సూపర్ పరిణామం ఇది. మనందరం ఇదే ఎనర్జీతో కలిసి పనిచేసి కలిసి కట్టుగా
మన తెలుగు వాళ్ళందరం ఒకటే, మన తెలుగు ప్రైడ్ మనం నిరూపిస్తాం ఫిలడెల్ఫియాలో. మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ పరమేష్ అండ్ డాక్టర్ రాఘవరెడ్డి గారు, ప్రెసిడెంట్ ఇక్కడ ఆటా ప్రెసిడెంట్ ఆట. మీకు కొద్దిగా మీరందరూ కొద్దిగా ఒక్క నిమిషం ఆగితే కొద్దిగా మంచిగా మాట్లాడదాం అన్నారు వెనుక ముందర కొద్దిగా ఆగు ఒక్క నిమిషం అంటే అనుకోకుండా కాదు. మిస్టర్ వేణు సంకేతని అందరికి ఫోన్ చేయడం జరిగింది, రావడం జరిగింది వాళ్ళు. తర్వాత మన ఫిలడెల్ఫియా లోపల నెక్స్ట్ ఇయర్ జరిగే కన్వెన్షన్ మూడు ఆర్గనైజేషన్స్ ఆట నాట టాట కలిసి ఒకే వేదిక మీద వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలని వాళ్ళ పెద్దలు నిర్ణయించారు. మనందరం కలిసి ఇట్లనే వచ్చే కన్వెన్షన్స్ కూడా చేస్తూ అందరం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, నాటా రీజనల్ కోఆర్డినేటర్. మనందరము తెలుగు ప్రజలందరూ ఒకే వేదికపై కలవాలని చెప్పి, అందరూ ఒకే రకంగా ఉండాలని చెప్పి, అందరూ ఒకే కన్వెన్షన్లో కలుసుకోవాలని చెప్పి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనకు నెక్స్ట్ వీక్ ఆ పై వీక్ మనందరినీ కలవడానికి ఒక ప్రోగ్రామ్ అలా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్లీజ్. కంగ్రాచులేట్ పరమేష్ బీమ్ రెడ్డి వన్ మోర్ టైం. Anybody from 1123 or Brooklyn, New York, please join us. Kamlesh as well, one of our old friends. Kamlesh, we all know each other from past 20 plus years. Murli also, Murli, Brooklyn. Our Brooklyn gang, New York gang. Why don't you adopt a district in Telenganaand also is the very least developed mandal in the state. So based on the research, a mandal called Gattu mandal in Gadwal district of erstwhile, you know, used to be in Mayungar district, now that is split into multiple districts. So this Gattu mandal in Gadwal district has 35%, sorry Sadish, it has 35% literacy rate. It's not only the lowest literacy rate in Telangana, it is the lowest literacy rate for our current estimate in the entire India. So we have come from Telangana and Andhra Pradesh, from Telugu speaking states. We have achieved so much. You know, we cannot build Bengal Telangana with that kind of high literacy rate. So what we have, you know, we talked within ATA, and ATA in Las Vegas has passed a unanimous resolution to adopt Gattu Mandal with $100,000 budget. Right, and people say, oh, Memandram is the ATA Yemistundi under. Everybody under is the ATA Kostadi. ATA is not a, you know, something where the money comes from, falls from the tree, right? We all have to contribute and make this a huge success. So, Dantlo, the first phase of that $100,000 budget is, we are starting in the beginning of March and we are building bathrooms for girls. Lot of schools in the mandal doesn't have any bathrooms for girls. Lot of schools there have
No teachers, zero teachers. Can you imagine a school without a teacher? And a lot of schools in this mandal has one teacher. So it's a very sad state of affairs indeed. And we need to do something. Anduke, March 1st nundi, we want to start the construction of bathrooms for at 15 high schools. 15 schools, not necessarily high schools. And in the second phase, we want to do some, you know, classrooms and more bathrooms and kitchen sheds. There's a lot of associations, the non-profit groups that have done research and identified the proper projects that would be most beneficial to improve the literacy rate. And we also want to do some healthcare improvement in the in that mandal. Now, I was just talking to Vijay. He knows the Merck CEO in Telangana, in Hyderabad, has $2 million budget, it seems, to spend towards these educational and developmental things. So I will reach out to him and get the CEO of our Merck person, and let's see if he can get some money. Now, we are reaching out to Rameshwar, Dr. Rameshwar Rao garu in India. You know, when he came to Philadelphia Congress, he pledged a lot of money for educational stuff in Hyderabad and Telangana. So we are meeting him actually next couple of days. Some folks in India are meeting him to pledge money. So we need all of your support to make this a successful project. It's very easy. Go to ataworld.com or ataworld.org. That's the true thing. And contribute to the community. Is like the health camps in Manchala Mandal village. He contributed like 1.5 lakh rupees for health camps and providing the 200 eyeglasses to the people in his village. I congratulate Vilas. Now I request Indira Garu to speak about upcoming Women's Day. Yeah, so particularly these bathrooms anedivi just $1,000 to spend chesthe manaku oka school lo adavutundi construct avutundi and that also tax deductible. Just think about it. And particularly girls schools kendu boru anedi manam inquiry chesthe, just because of this bathrooms and all these facilities, even women teachers are also not willing to go to the school just because of this. You know, this is a big crisis about this. So that just to start with, on occasion of International Women's Day, we would like to construct these bathrooms. So it's a solid cost, $1,000 is tax deductible money. Okay. So, and I would like to take this moment to express my heartfelt thanks to our guys who worked hard to organize this evening, social gathering this evening. Thank you guys, particularly our regional coordinators, Ravinder and Vilas and Mahi, who initiated this, and all our trustees who supported this item, and everyone who came here. And also I would like to take this opportunity, thank you our board of trustees also for putting their confidence and trust in me and electing me as a president-elect, as a new next president for ATA. So, anonymously, I would like to thank you. And so I promise, I'm going to be a good leader. I have that confidence. And I'm going to, I try my best. And I will stand up. I will stand up and listen to the opinions of ATA leadership at every level. And also the members of the community and also our supporters, and we will make this organization more vibrant. And by saying that, alone I cannot and few people can. Always you, today we invited the people who are supporting our organization since long time, and also our friends, and also the people who encouraged me to run for this, for ATA presidency. Always, I was not that keen, but I never worked to become a president for the organization. Just I have a passion, just I worked for the organization. So just it came that way, but it's not going to change any my perception, the way I do the things. Probably, yes, more
more vigorously and more hardworking and shoring up the people, and also the community-centric programs more. And many of the people, అసలు ఈ ఆర్గనైజేషన్స్ ఎందు అనేది కూడా కరెక్ట్ గా అవగాహన లేకుండా పోతుంది. అంటే ఓవర్ ద ఇయర్స్ ఎవ్రీబడి క్రిటిసైజెస్, ఎవ్రీబడి డస్ దిస్, ఇవి ఎందుకు ఎగ్జిస్టింగ్ అవి ఇవి అనేది అసలు దాన్ని కూడా మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. సో వీ నీడ్ టు డూ దట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ నౌ ఇన్ సమ్ అదర్ వే. ఆల్ యువర్ లీడర్స్ ఇన్ సమ్ అదర్ ఫ్యాషన్ దిస్ ఆర్గనైజేషన్ దట్ ఆర్గనైజేషన్ ఆర్ యునో ఆల్రెడీ యునో యు ఆర్ ప్రూవెన్ లీడర్స్. సో డెఫినెట్లీ దీస్ ఆర్గనైజేషన్ ఐఎమ్ టెలింగ్ యూ, you know, for the people, by the people of this country, Telugu origin people in this country. Okay, many people have a tendency like that, oh, why you are doing that? Oh, you can do some help the poor people. This is very common. No? It's not only for the people, by the people, all the people of NRIs, Telugu speaking people in this country. Okay, at the same time, we are going to do through our Ata Foundation some charitable work in India also. Okay, so, but that is not possible without your support. And it is before we were reaching out to you when there was a conference only for donations. But we are not going to do, we are going to do that at the same time. But at the same time, we are going to reach out to you for support to do these community programs, not in the larger amounts, but in smaller amounts. You know, whatever you can spend. You know, we will do the rest of the years, which is not only conference years. We will go, going to do more of that. And it has changed over the last few years, and we are going to make more of community centric programs. And at the same time, we are not going to scale. I don't want to use the scale down, but we are not going to do a lesser program in the community. We are going to do more vibrant. There's a reason. There's another intention also. It is unity as well as this also. It is costing for the organizations more than $2.5 million, you know, to raise and spend this money for every organization feeling the pain. At the same time, you know, finding the place where to do that. Oh, modernization is ikkada mallavidu ochadu mala everybody feeling. So if we combine, we can do the conference together. It's a lot less money for us, but at the same time, we can use that money for this community services. Again, I don't want to take too much of your time, and again, I seek your support in whatever the way you can. And thank you once again for coming and joining for this event. Thank you. Finally, a word of thanks from Vilas Jambala, Regional Coordinator. ఇప్పటికే చాలా సమయం అయింది, ఇక్కడ డిన్నర్ రెడీ. బిఫోర్ దట్ ఇక్కడికి వచ్చిన అంటే అందరూ తెలుగు వాళ్ళు మెయిన్గా, అండ్ ఆటా ఎలక్ట్ అయినటువంటి పరమేశ్ బిమ్రెడ్డి గారికి స్పెషల్గా ఇక్కడ రావడం, మా అందరి రీజనల్ కోటర్స్ ఆర్సీ మెంబర్స్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా నాటా నుంచి నాటా టీమ్ మరియు టాటా వాళ్ళు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక పెన్సిల్వేనియా నుంచి మిగతా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఫంక్షన్స్ ముందు ఇంకా జరుపుకుంటాం. మన అందరం యూనైటీగా ఉన్నామని వాళ్ళందరికీ చెప్పడమే మన ఉద్దేశం. తర్వాత ఎస్పెషల్గా మీడియా నుంచి టీవీ ఫైవ్ నుంచి సిఇఓగా శ్రీధర్ చిలర గారు, తర్వాత గోపి గారు, మిగతా మీడియా మిత్రులు, తెలుగు పీపుల్ నుంచి ప్రసాద్ కుంశెట్టి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఇండివిజువల్ పేర్లు కూడా ఆల్రెడీ రికగ్నైజ్ చేశారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు. ఎస్పెషల్గా ఇప్పుడు ఈ రెస్టారెంట్ మనకి ఇచ్చినందుకు బలవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫుడ్ చాలా బాగుంది, థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ బాగుంది. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి మీటింగ్స్ మీ దగ్గర పెడతామని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ మేడం డ్రైవ్ సేఫ్లీ. థ్యాంక్ యూ. జస్ట్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ అండి, అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మేబీ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దిస్, బట్ యు నో ఇట్స్ బాగ్లింగ్ సిన్స్ లాంగ్ టైమ్ అండ్ ఇట్స్ ప్రెసింగ్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. But many people have a perception that these organizations for particular community, that absolutely that is wrong. I'm telling you, balla gudi cheptunnan, we are looking for the people, volunteers who wants to come forward and work. Okay, but many of the people are seeing that they want to see that directly in the leadership position some other community people. It is not that. The people who comes and who works, they gradually go, all you know, in any organization. Okay, so the archive is more diversified. We are looking for all the people, volunteers,
definitely at a certain point in the, you know, the, over the years, definitely they are going to, you know, reach that the positions, and we are very open. And also I spoke to quite a interesting people and who represents other communities, very vibrant people in this country. I had a dialogue with them. They are very happy to talk about that. I invited them certain times. Probably you can cover this event. We are going to have an open discussion meeting regarding all the communities. Let's discuss why they are lacking, why we are there not many people in this. Whomever we see in ATA, you know, there are many more people from other communities. We never ever asked them because of their community, okay? Whomever I knew, my friends who are active, I invited them. Similarly, many people does that, okay? So we will be looking for that. We are very open. We are looking for volunteers. Please refer, and we will have that open discussion. Okay, thank you. Now I request for 1 minute, 2 minutes, outgoing President Sudhakar Petta. Friend behind me and helped me all the way. Without her help, I would have not succeeded this great event called Silver Jubilee, and also the help of all the trustees, all the people, especially from New Jersey and around this Northeast area, including Washington, D.C. and you know, all the way to Boston. Really, I'm thankful. Thankful to all, especially to my wife. Thank you. Around 4 years, and you know, I was skeptical in the beginning about, you know, his intentions about this organization and the goal of this organization, and sometimes craziness. Sometimes I thought this was frat house for boys. You know, women are excluded. I think women are still excluded to some extent, we don't really think about it. So include more women, you know, include more board members of women, and you know, and also address their concerns, their causes. It's good that, you know, somebody volunteered to donate the money for the scheduled caste students. You know, that's very good. And the bathrooms for the, you know, bathrooms, yeah. For the women, because, you know, we have downtrodden, you know, women in our country, and our country does need help. And more than anything else, you know, we have been fortunate here. You know, I've been here for 38 years, and I see the difference between the, you know, women, and I see actually myself, how much I was progressed, you know, by the education that was given to me. I have a physician who got a free education in India, and, you know, got the training over here. Never gave back. You know, I always have the guilt. And I think we should give back to our country. And I did something standing by him. You know, I think it was minimal. But include more women. Point is well taken. Finally, 2 more minutes from our past president, Mahinder Jinnagaru, come here and say a few words. Mahinder Jinnagaru, Jinnagaru. I know it's getting late, everybody is hungry, I'm sure they want to eat. I just wanted to say one thing, always remember about our ATA objectives. All the new incomers are here now, trustees, kottolu chinru, taravata, coordinators unnaru, chanamandi, chairpersons unnaru ikkada. Vallaku okade vignapti, mana ATA objectives unnai, mana objectives anu okasari chusukoni. మనకి ఎంత వీలైతే మనకి ఎంత చాతన అయితే అంత చేయండి. దెర్ ఇస్ నో లిమిట్. ఎవ్రీ ఒకరు ఆబ్జెక్ట్ మన ఆబ్లికేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఆబ్లికేషన్స్. మనకి ఎంత చాతన అయితే ఎంత చెట్టుకు అంత గాలి. మనకి ఎంత చాతన అయితే అంత చెయ్యండి. సాటిస్ఫై కాండి. ఎవరు ఏం చెప్పినా నువ్వెంత ఏం చేసినావు, ఆయన ఏం చేసినాడు, ఈయన ఏం చేసినా అంటే ఏం బాధలు కాకుండా. బీ కమిటెడ్,
please go through your objectives. Every one of you, there are a lot of newcomers who are here. Please stick to it. Be chatananda cheji. Be confident what you did it. This is my, just wanted to let you know for every one of you youngsters. And I want to wish you all good luck who are here. And I'm glad this committee put every one of us here without any objective, no agenda. I was very happy to hear that. కొన్నిసార్లు అవసరం మనకు ఎప్పుడన్నా ఎజెండా ఆబ్జెక్టివ్ పెట్టినప్పుడు అట్లా ఏమున్నది పాలిటిక్స్ ఏమున్నది ఎవరు చేస్తున్నారు ఏమవుతున్నది ఇవన్నీ అవుతుంటుంది ఐ థింక్ టుడే ఇట్ వాజ్ రియలీ ఓపెన్ ఎవ్రీబడి ఈస్ కమింగ్ అవుట్ ఓపెన్లీ అండ్ దే ఆర్ గెటింగ్ ఇంటరాక్టివ్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆట ఆల్సో ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ ఐ వాంటెడ్ థ్యాంక్ యూ అండ్ దెన్ గుడ్ నైట్ ఎంజాయ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ డాక్టర్ రాజేంద్ర జిన్నా గారు పెద్దపల్లి నుంచి వాళ్ళ సొంత ఊర్లో ఈ రీసెంట్లీ ఫినిష్డ్ లైబ్రరీ విత్ హిస్ ఓన్ డొనేషన్ ఐ కంగ్రాచులేట్ దట్ వాజ్ ఆటా ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ స్పాన్సర్డ్ బై ఆటా ఓన్లీ మెయిన్ ఏమైందంటే ఆ లైబ్రరీ స్కూల్లో లైబ్రరీ ఆఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది దాని తర్వాత మనం బాత్రూమ్స్ అంటున్నాం ఇవన్నీ కూడా ఉన్నాయి And Indian government also has to take the responsibility. Our state governments has to take the responsibility. Not that we have to do everything, but whatever we can do, let's do it. Other thing I want to mention in addition to that, library building additionamo. Dan tarvata nenu teachers ku, principals ku, ullo andariki cheppochanu. Enti ante, library building gachinamre morning gochi computer kavali, table kavali, pencil kavali ani mamlu adagakandi. Ee school kelli chaala mandi graduate ayi vellaru. కొందరు తాలూకాలో ఉన్నారు కొందరు డిస్టిక్లో ఉన్నారు కొందరు ఢిల్లీలో పనిచేస్తున్నారు కొందరు దుబాయ్లో పనిచేస్తున్నారు కొందరు అమెరికాలో పనిచేస్తారు వాళ్ళు ఎవరు ఊరికి వస్తే వాళ్ళు ఇంటికి పోయి అడగండి సార్ ఒక పెన్సిల్ కొనిస్తారు ఒక రబ్బర్ కొనిస్తారు నేను చెప్పినాడు ఎక్కువ అవసరం లేదు అక్కడి నుంచే స్టార్ట్ చేయండి ఎవరు ఏమి ఇచ్చినా పర్వాలేదు కానీ అన్ని మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు ఇది లేదు సార్ అని అడగండి మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఊరి కమిటీ అందరికి చెప్పారు ఊర్లో మన కమిటీ ఉంటుంది ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళందరికీ చెప్పారు Because we have to start a concept. East Indichna kuda vallaku they don't realize. Vallu kuda they are part of it undali. Plus inkokati em cheppanu vallandarkante idi nenu aata nunchi kattichinani kaadu. Mana andaram kalisi idi maintain chestunnam anna feeling raavalu oorlo ani andaru cheppochu. I just wanted to let you know, let them be responsible also. Thank you.